హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మనకైతే బిగ్ బాస్లో రోజు రోజుకు పెద్ద ట్విస్ట్లు అయితే వస్తున్నాయి. సో ఎవ్రీ చిన్న అప్డేట్ కూడా నేనైతే వీడియో చేయలేకపోతున్నాను. ఎందుకు అని అంటే ఎవ్రీ అప్డేట్ అనేది చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఈరోజు జరిగింది, రేపటికి ఎట్లా అయిపోతుందంటే చిన్న అప్డేటు ఈరోజు కన్ఫర్మ్ అయింది, రేపు అవ్వలేకపోతుంది, లేదంటే మార్పులు చేర్పులు చాలా జరుగుతున్నాయి అన్నమాట. సో బిగ్ బాస్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ లిస్ట్ కూడా మళ్ళీ కొత్తగా కొన్ని పేర్లు అయితే వచ్చినాయి. సో వాళ్ళు కన్ఫర్మేషన్ ఎవరు ఏంటి అనేది అయితే, అలాగే ఫుల్ డీటెయిల్స్, వాళ్ళు క్వారంటైన్స్ ఎక్కడ ఉంటున్నారు, ఎన్ని డేస్, ఇవన్నీ క్లారిటీ ఇచ్చేద్దాం నేను. సో ఏవి షూట్లు కూడా కంప్లీట్ అయినాయా లేదా అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా తెలుసుకుందాం. అండ్ ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్గా చెప్పుకోవాల్సిన పేరు ఏంటి అని అంటే, ఇప్పుడు బాగా చక్కర్లు పడుతుంది, సోషల్ మీడియాలో బజ్ బాగా వినిపిస్తున్న పేరు ఎవరు అని అంటే, దీపికా పెళ్ళి రావట్లేదు అని చెప్పేసి బాగా బజ్ అయితే వినిపిస్తుంది. ఆ బజ్లో అయితే ఎంతో అంత నిజమైతే ఖచ్చితంగా ఉంది. సో బిగ్ బాస్లోకి అయితే ఖచ్చితంగా దీపికా పెళ్ళి ఎంట్రీ ఇవ్వట్లేదు అనేది అయితే మనకు అఫీషియల్గా ఒక దగ్గర సోర్స్ వల్ల అయితే ఖచ్చితంగా మనకు ఒక ఇంటిమేషన్ అయితే వచ్చేసింది. సో ఆ దీపికా పెళ్ళి ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు, ఎవరి వల్ల దీపికా పెళ్ళి ఆగిపోయిందా, లేదంటే తను బ్యాక్ అవ్వడం వల్ల బ్యాక్ ఎండ్గా ఇంకొకరిని తీసుకున్నారా అని అంటే, లేదు, దీపికా పెళ్ళి తనంతట తానుగా అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి లాస్ట్ మూమెంట్ వరకు కూడా తనైతే రావాలనుకుంది, బట్ కొన్ని అన్యోన్య కారణాల వల్ల అంటే బిగ్ బాస్ నుంచి అవుట్ అయిపోయింది అని తెలిసింది మనకైతే. సో ఆ ప్లేస్ని, అంత గ్లామరస్ ప్లేస్ని అయితే ఎవరు భర్తీ చేయబోతున్నారంటే, ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేరు అయితే ఒకటైతే తెర మీదకి వచ్చేసింది. సో ఎవరో కాదు, యాంకర్ వర్షిణి అయితే కంపల్సరీ బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగు పెట్టబోతుంది అనేది 100% నిజమని చెప్పొచ్చు. ఖచ్చితంగా తనైతే బిగ్ బాస్ హౌస్లోకి రాబోతుంది వర్షిణి. సో లాస్ట్ సీజన్లో వస్తుంది అండ్ ఓటీటీకి వస్తుంది అని చెప్పేసి చాలా బజ్ అయితే వినిపించింది. ఆ బజ్ అయితే ఎంతవరకు నిజమవుతుందో, ఇప్పుడు కూడా అదే టాక్ వస్తుంది కదా నిజమవుతుంది అంటే లాస్ట్ మూమెంట్లో. సో గత 2 డేస్ నుంచి మాత్రమే ఖచ్చితంగా ఈ వీడియో అనేది చక్కర్లు కొడుతుంది అండ్ సోషల్ మీడియాలో బాగా చక్కర వైరల్ అవుతున్న నేమ్ అనమాట. సో 100% వర్షిణి అయితే రాబోతుంది బిగ్ బాస్ 6లోకి అయితే. సో ఇందులో ఎలాంటి మార్పు అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా వెయిట్ చేస్తున్న అప్డేట్ ఏంటి అని అంటే, అందరూ క్వారంటైన్కి వెళ్తున్నారు అని అంటే, సో ఆల్మోస్ట్ అందరూ క్వారంటైన్లోకి వెళ్ళిపోయినట్టుగానే తెలుస్తుంది. సో ఈరోజు కొంతమంది వెళ్ళారు, రేపు కూడా కొంతమంది వెళ్ళబోతున్నారు. సో 3-5 స్టార్ హోటల్లో ఖచ్చితంగా ఈ వీళ్ళైతే క్వారంటైన్లో ఉండబోతున్నారు. ఆ హోటల్స్ ఏంటి అని అంటే, తాజ్ బంజారాలో కొంతమంది ఉండబోతున్నారు అండ్ పార్క్ ఐత్లో కొంతమంది ఉండబోతున్నారు. అలాగే నెక్స్ట్ రాడ్సన్ హోటల్లో కూడా కొంతమంది ఉండబోతున్నారు. సో ఈ 3-5 స్టార్ హోటల్లో అయితే ఖచ్చితంగా వీళ్ళని క్వారంటైన్ చేయబోతున్నారు. సో 3rd వరకు అయితే క్వారంటైన్లో ఉంటారనమాట. సో 4th మనకి టెలికాస్ట్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే, చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏవి షూట్స్ అయ్యాయా, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, స్టేజ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యాయా అని చెప్పేసి అందరు చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ ఈరోజుతో అందరి షూట్స్ కూడా కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇంకా కంటెస్టెంట్స్ కొంతమంది అయితే ఇంకా కన్ఫర్మేషన్ ఉంది, బట్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఏం చేస్తారని తెలియదు. సో హౌస్లోకి రాబోతుంది ఎంతమందిని అంటే, 20 మెంబర్స్ని హౌస్లోకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయా ఉండయా అంటే ఇంకా క్లారిఫికేషన్ అయితే లేదు. సో 20 మెంబర్స్ నేను ఫస్ట్ అంటే బిగ్ బాస్ గురించి ఎవరు రివీల్ చేయకముందుగా నేనైతే ఫస్ట్గా 20 మెంబర్స్ రాబోతున్నారు హౌస్లోకి అని కూడా క్లియర్ కట్గా చెప్పాను. సో ఇప్పుడు అదే జరగబోతుంది, 20 మెంబర్స్ రాబోతున్నారు. అండ్ ఇంకా ఫైనలైజ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు అని అంటే, మన కొండబాబు ఆర్జే సూర్య కూడా కన్ఫర్మేషన్ అయినట్టు, ఏవి షూట్ కూడా కంప్లీట్ అయినట్టుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మిగతా లిస్ట్ అయితే ఇంతకుముందు ప్రీవియస్గా ఇచ్చిన లిస్ట్లోనే 100% వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా దీపికా పెళ్ళి బదులు వర్షిణి రాబోతుంది అండ్ ఆర్జే సూర్య కూడా రాబోతున్నాడు అనమాట. సో వీళ్ళిద్దరు ఎక్స్టెండ్ అయ్యారు. ఇంకొక సీరియల్ ఆర్టిస్ట్ రాబోతుంది అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్టాండ్ బైగా శ్రావణ్ భార్గవి అండ్ హేమచంద్ర వీళ్ళిద్దరు కూడా జోడీ మాట్లాడి బిగ్ బాస్ అప్రోచ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. సో వీళ్ళు అప్రోచ్ అయితే ఖచ్చితంగా అయ్యింది. సో వీళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉందని చెప్పలేను, బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఏమన్నా ఈసారి కప్పులను తీసుకురావాలనుకుంటే వీళ్ళని తీసుకొచ్చే ఛాన్స్ అయితే హెవీగా ఉంది అనమాట. సో అందుకని ఎక్కువ అప్డేట్ అయితే ఆల్మోస్ట్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే అలా చేంజ్ అయిపోతుంది. ఇంకా కొంతమంది కంటెస్టెంట్ లిస్ట్ పేరు అయితే మనకు వచ్చింది, కానీ నాకు తెలిసినంత వరకు అదే కన్ఫర్మేషన్ లిస్ట్ అయితే అదే జరుగుతుంది అండ్ 20 మెంబర్స్ హౌస్లోకి రాబోతున్నారు.
అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఏవి షూట్స్. ఏవి షూట్స్ అయితే 100% ఆల్మోస్ట్ అందరి కంప్లీట్ అయినట్టుగానే తెలుస్తుంది అనమాట. కొంతమంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, కొంతమంది ఏవి షూట్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ బయో గురించి చెప్పారు. సో మిగతాదంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగానే తెలుస్తుంది. అండ్ ఈసారి మాత్రం 9:30కి ప్లే అవుతుందా 10కి ప్లే అవుతుందా అంటే ఇంకా ప్రోమో రాకపోవడం వల్ల డైలమాలో ఉంది. సో చాలా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 9:30కే స్టార్ట్ అవబోతుంది. సో సోషల్ మీడియాలో బజ్ వినిపించేది అయితే 10కనే వినిపిస్తుంది. సో అది ఏంటి అనేది అయితే వెయిట్ చేస్తూనే ఉండాలి. సో వెయిట్ చేసి ప్రోమో వచ్చినాక రివీల్ డేట్ అయితే అండ్ టైమింగ్ కూడా మా స్టార్ మా రివీల్ చేసినాక మనకైతే కంప్లీట్గా ఒక అదైతే వస్తుంది. సో ఇదైతే పెద్ద డైలమాలో ఉంది. సో అందుకని నాకు తెలిసినంత వరకు అయితే 9:30కే ప్లే అవుతుంది. వీకెండ్లో మాత్రం 9:00 ప్లే అవుతుంది అనమాట. సో స్టార్ మళ్ళీ ప్లే అవుతుంది, ఇందులో ఎలాంటి మార్పు లేదు. అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా రాబోతుంది. ఇంకా నెక్స్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఈసారి హౌజ్లో కొత్త నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఆ నామినేషన్ ప్రక్రియ ఏంటంటే ఎప్పుడైనా మనకు ఎవ్రీ మండే ఉండే నామినేషన్స్ ఈసారి చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి. సో మనకైతే ఏ డే వస్తుంది అనేది కన్ఫర్మేషన్ తెలియదు. సో మండే అయితే కాదు, ఈసారి కొంచెం చేంజెస్ అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయి అనేది అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇంకా ఎప్పుడు ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఆ క్లారిటీ వచ్చాక ఇంకా ఫుల్ అప్డేట్ ఇస్తాను నేనైతే. సో నాకు తెలిసినంత వరకు ఈయే అప్డేట్స్ అండ్ నాగార్జున గారే హోస్ట్, ఇది తెలియని విషయం ఏం కాదు. September 4th ఇది అందరికీ తెలిసిందే ప్రోమోలో వచ్చినట్టుగానే. సో అందుకనే ఇది పెద్ద అప్డేట్ అయితే కాదు మీకు. సో అందుకనే నేను చెప్పాల్సిందన్నీ క్లియర్గా చెప్పాను. అండ్ కొత్త కంటెస్టెంట్ వర్షిని రావడం అయితే బిగ్ బాస్కి ప్లస్ అవుతుంది అని చెప్పేయచ్చు. కొంచెం గ్లామర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దీపికా పెళ్ళి వచ్చినా కూడా ఉన్నా కూడా బాగుండేదేమో, బట్ తను కొన్ని అన్యోన్య కారణాల వల్ల తనే బయటికి వెళ్ళిపోయినట్టుగా అర్థమవుతుంది. కానీ ఆ ప్లేస్ని అయితే వర్షిని వస్తుంది అని అని ప్లేస్ రీప్లేస్ కాదు, వర్షిని కూడా అప్రోచ్ అయ్యారు. వర్షిని కూడా ఒప్పుకోవడం వల్ల ఇది ముందుకు వెళ్ళింది. కానీ ప్లేస్ రిప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా కాదు అనమాట. సో ఈ హోటల్స్ అయితే చెప్పాను కదా, క్వారంటైన్ హోటల్స్ అయితే రాడిసన్ అండ్ పార్క్ ఐతు తాజ్ బంజారా, ఈ మూడు హోటల్లో క్వారంటైన్ ఉండబోతున్నారు. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఇంతే. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. గుడ్ లక్.